పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే పెద్దలు రమేష్ అన్న చెప్పినట్టు వేములవాడ మున్సిపాలిటీలో 28 డివిజన్లు ఉంటే ఆ 28లో ఇప్పటికే ఒక డివిజను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికైంది. దాంతో పాటు ఇంకా 27 మంది ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో మిగతా వాళ్ళు వారందరూ కూడా ఈరోజు మీ ఆశీర్వాదం కోసం ఇంటింటికి గడప గడప కూడా వస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5-5.5 సంవత్సరాలుగా ఏమేమి కార్యక్రమాలు వేములవాడ పట్టణంలో కానీ పక్కనే ఉండే 4-5 గ్రామాల్లో కానీ జరిగినాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. గతంలో ఎన్నడన్నా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా చెప్పుకునే ఈ దేవాలయాన్ని గతంలో ఏ ప్రభుత్వం అన్నా పట్టించుకున్నదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఏనాడు ఏ ప్రభుత్వము ఈ ఆలయాన్ని కానీ ఈ పట్టణాన్ని కానీ డబ్బులు కేటాయించి అభివృద్ధి చేయాలనే ఆలోచన కానీ సోయి కానీ లేకుండా ఇంకా పైకెళ్ళి వేములవాడకి పోతే ఆ దేవుడిని చూస్తే పదవులు పోతాయని చెప్పి బంధనం కూడా పెట్టి దేవుడినే బంధనం చేసే ప్రయత్నం గతంలో చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ కాశీగా పేరు పడ్డ వేములవాడను 218 కోట్ల రూపాయలతో ఏవైతే అభివృద్ధి పనులు ఇప్పటికే నడుస్తున్నాయో వాటిని చేసుకుంటా ఉన్నాం. వాటితో పాటు బీటీడీఏ పేరు మీద వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద పట్టణం మొత్తం పట్టణం చుట్టూ ఉండే పల్లెలు అన్ని బాగు చేసుకునే విధంగా పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి గౌరవనీయులు రమేష్ బాబు గారు కూడా వారి సమన్వయంతో ఇద్దరు కూడా కలిసి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు వేములవాడ పట్టణంలో కొంత మార్పు చూసినారు, కానీ ఇంకా చేయవలసిన పని చాలా మిగిలి ఉన్నది. మరి మన ప్రభుత్వం మరొక 4 ఏళ్ల పాటు మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారిని మీరు ఎప్పుడైతే డిసెంబర్ 2018లో ఎన్నుకున్నారో 5 ఏళ్ల కోసం మీరు ఎన్నుకున్నారు. మరి రాబోయే 4 ఏళ్ల పాటు కూడా కేసీఆర్ గారి సారథ్యంలో మన ప్రభుత్వమే ఉంటుంది. మరి ఇక్కడ కూడా వేములవాడలో కూడా జరిగిన పనికి జరిగిన కార్యక్రమాలకి జరగాల్సిన కార్యక్రమాలకు కూడా వేగం రావాలంటే ఊపు రావాలి అంటే మళ్ళొక్కసారి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి రమేష్ బాబు గారికి అప్పచెప్పండి. మున్సిపల్ మంత్రిగా కూడా నేనే ఉన్నాను, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా నేనే. కాబట్టి వేములవాడ కానీ సిరిసిల్ల కానీ జంట పట్టణాలుగా బ్రహ్మాండంగా దేశం మొత్తమే గర్వించే విధంగా ఈ 2 పట్టణాలను తయారు చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు భరోసా ఇవ్వడానికి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చాను. కోనాయపల్లి సోదరుల గురించి ఇంకా ఇతర విలీన గ్రామాల గురించి ఇప్పటిదాకా గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది. గ్రామాలు మున్సిపాలిటీలో కలిసినప్పుడు సహజంగానే కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ మరి వాటి మీద ప్రత్యేకమైన ప్రేమతో 5 గ్రామాలు ఏవైతే వేములవాడలో కలిసినాయో, 7 గ్రామాలు ఏవైతే సిరిసిల్లలో కలిసినాయో, ఈ 12 గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే బాధ్యత మీ అభివృద్ధి కోసం నాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని కోరేది ఒకటే, పనిచేసే నాయకులు మీ నుంచి ఆశించేది మిమ్మల్ని అడిగేది ఒకటే. పనిచేసేది అంటే మీరు అడగచ్చు ఏమేం పనిచేసిండ్రని, మీ అనుభవంలోనే ఉన్నాయి. ఒకప్పుడు 200 ఉన్న పెన్షన్ ఈరోజు 2000 అయ్యింది. ఒకనాడు బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వేములవాడ కానీ సిరిసిల్ల కానీ కొరుట్ల కానీ జగిత్యాల కానీ వేల కొద్ది మా ఆడబిడ్డలు బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారు, వారిని గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఆదరించిండ్రా, ఎప్పుడన్నా పెన్షన్ వచ్చిందా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఇల్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చే మిషన్ భగీరథ, మన పొలాలకు సాగునీరు తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు, వేములవాడ పట్టణ డెవలప్మెంట్, ఇవన్నీ కేవలం 4.5 ఏళ్ళు మాత్రమే అయినాయి. ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండు జోడెంట్ల మాదిరిగా బ్రహ్మాండంగా కలిసి పరుగులు పెడతా ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పని చేసుకుంటూ ముందుకు పోయే నాయకులకు సాయం మార్పు చేసే సాయం ఏంటి అంటే సందర్భం వచ్చినప్పుడు మన పార్టీ అభ్యర్థులను గెలిపించి మా చేతిలో పెట్టినట్టయితే బ్రహ్మాండంగా ఇంకా వేగంగా ఇంకా ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికలు రాగానే అందరు వస్తారు మీ దగ్గరికి, అందరు అడుగుతారు. వారం కాలం రాగానే ఊసీలు వచ్చినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరు వస్తారు, కానీ ఎట్లనైతే ఊసీలను కూడా ఊడ్చి పారేస్తామో పక్కకి, అదే పద్ధతుల్లో గతంలో మనకు పని చేయని పనికి రాని పార్టీలను పక్కకు పెట్టండి. మన కోసం పనిచేస్తున్న నాయకులను మన కోసం పనిచేసే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆదరించండి. ఎన్నిక రాగానే కులం అని ఒకరు వస్తారు, అక్క నేను మీ కులం పోని అంటారు, తమ్మీ నేను మీ కులం పోని అని వస్తారు, కానీ కులమో మతమో ఇటువంటివి చూసి మోసపోతే ఇబ్బందుల పాలవుతాం. పనిచేసే పార్టీలు పనిచేసే ప్రభుత్వం పనిచేసే ఎమ్మెల్యే గారు పనిచేసే ముఖ్యమంత్రి ఈరోజు మీ నుండి ఆశించేది
మీ ఆశీర్వాదం మాత్రమే. మీరు మమ్మల్ని ఆశీర్వదించినట్టయితే మేము కూడా పట్టణాన్ని బాగు చేసుకుందాం, రాష్ట్రాన్ని ఎట్లాగో సాగునీరు తాగునీరు కరెంట్ రంగాల్లో బాగు చేస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి బ్రహ్మాండంగా జరుగుతున్నది, రేపు పట్టణ ప్రగతి.